హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ఈ వీడియో మేము మైసూర్లో ఉన్నప్పుడు తీసిందండి. మేమైతే చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్దామని చెప్పేసి వచ్చాము. ఫ్రెండ్స్, ఈ చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్ అనేది కూడా మనకున్న శక్తిపీఠాలలో ఇది ఒక శక్తిపీఠం అన్నమాట. చాముండేశ్వరి టెంపుల్ అనేది ఇది వచ్చేసి మనకి మైసూర్లో ఉంది ఫ్రెండ్స్. మేమైతే ఇంత దూరం వచ్చిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకోకుండా అయితే వెళ్ళలేం కదా. సో ఇది వచ్చేసి చాలా పవర్ఫుల్ టెంపుల్ అన్నమాట. మనం ఇక్కడికి వచ్చి ఏదన్నా అనుకుంటే అది మనకు ఖచ్చితంగా జరుగుతుంది ఫ్రెండ్స్. సో అందుకని చెప్పేసి ఒక డే ఎల్లా మేము ఇక్కడ గుడికి వెళ్ళడానికి టైం అనేది స్పెండ్ చేశాము ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనం బస్కి వెళ్ళాలి కాబట్టి ఇట్లా బార్గేట్స్లో నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. ఎంతమంది అంటే మేము వెళ్ళిన రోజే అమ్మవారి పుట్టినరోజు అంట. ఆ రోజు ఇంకా క్రౌడ్ అయితే చాలా ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఇది ఇక్కడైతే మనకి డిస్ప్లేలో కూడా వేస్తున్నారు, మొత్తం లొకేషన్ చూపిస్తున్నారు. అట్లాగే కొండపైన ఉంటుంది ఈ టెంపుల్ అనేది. ఆ కొండపైకి ఎలా వెళ్ళాలి, బస్ రూట్ ఎలా ఉంటుంది ఏంటన్నది కూడా క్లియర్గా చూపిస్తారనమాట ఇక్కడ. ఇదే విధంగా మనం ఈ బార్గెట్స్లో నుంచి నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలండి. ఇట్లా వెళ్ళిపోతే ఒకదాని తర్వాత ఒకటి బస్సులు అనేవి వస్తూ ఉంటాయి. అక్కడ పోలీసులు కూడా దగ్గరుండి జనం తోసుకోకుండా ఒకరి తర్వాత ఒకళ్ళు ఎక్కేటట్టు వాళ్ళు బస్కి ఎంతమంది పడతారో వాళ్ళని అయితే పైకి చేస్తారు, మిగతా వాళ్ళని ఆపేస్తారనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడే ఎంత క్రౌడ్గా ఉంటే ఇంకా గుడి దగ్గర టెంపుల్ దగ్గర ఇంకెంతమంది ఉంటారో అని చెప్పేసి అనుకున్నాము. కానీ మేము వచ్చిన రోజు అయితే మాత్రం మంచి టైంకే వచ్చామనేసి అనుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే బస్సు అయితే ఎక్కేసాము. ఇప్పుడైతే బస్సు కొండ మీదకు వెళ్తుంది. ఇది కొండ కూడా చాలా స్ట్రైట్గా ఉంది ఫ్రెండ్స్. కొండపైకి వెళ్ళేటప్పుడైతే మాకైతే భయం వేసింది అన్నమాట. అంత అన్ని మలుపులతోటి ఉంది కొండ అనేది. ఫైనల్లీ మేమైతే టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసామండి. మనం టెంపుల్ దగ్గర నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే చూసారు కదా ఇక్కడ ఎంత క్రౌడ్గా ఉందో, ఎంత సెక్యూరిటీగా ఉందో చూడండి ఫ్రెండ్స్. కానీ ఇక్కడికి మాత్రం మైసూర్ వచ్చిన వాళ్ళు మాత్రం కంపల్సరీ ఈ టెంపుల్ మాత్రం మిస్ అవ్వకుండా వెళ్ళండి ఫ్రెండ్స్. ఓకేనా? మనమైతే ఇక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు కూడా ఇట్లా బార్గేట్స్ ఉంటాయి. అంటే వెళ్ళేవాళ్ళు ఒక సైడ్, వచ్చేవాళ్ళు ఒక సైడ్ అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇదిగో ఈ బిల్డింగ్ చూసారు కదా, మనకి ఇక్కడ ఏంటంటే ప్రసాదం అనేది ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ప్రసాదం అనేది తీసుకోవాలి వెళ్ళేటప్పుడు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడికైతే ఎక్కడెక్కడి నుంచో ఫ్రెండ్స్ చాలా చాలా దూరాల నుంచి అయితే ఇక్కడికి వస్తున్నారు జనం. అయితే మహబూబ్ నగర్ ఎక్కడ ఫ్రెండ్స్? ఇక్కడ ఎంతో దూరం కదా, అక్కడి నుంచి వస్తున్నారు. మాకైతే ఇక్కడ మన సైడ్ వాళ్ళు చాలామంది తగిలారు, చాలా హ్యాపీ అనిపించింది. పదండి ఫ్రెండ్స్, గుడికి అయితే వెళ్దాము. ఇక్కడ మనకేంటంటే 300 రూపీస్ దర్శనం ఉంది, 50 రూపీస్ దర్శనం ఉంది, అట్లానే 200 రూపీస్ దర్శనం ఉంది, ఫ్రీ దర్శనం కూడా ఉందన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి పోలీసులు అట్లా గుర్రాల మీద ఉన్నారో కదా. ఎందుకు అంటే ఇంత క్రౌడ్ని కంట్రోల్ చేయాలి అంటే వాళ్ళు కింద నుంచుంటే అవ్వదు కదా. సో అందుకని చెప్పేసి గుర్రాల మీద నుంచుని చేస్తున్నారనమాట. నేనైతే ఇలాంటి పద్ధతి ఇక్కడే చూశాను ఫస్ట్ టైము. చూస్తున్నారు ఫారినర్స్ కూడా వస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడికి. అంటే అంత ఫేమస్ టెంపుల్ అన్నమాట ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం దర్శనానికి అయితే వెళ్దాము. మేమైతే ఫ్రీ దర్శనం అని చెప్పేసి వెళ్ళామండి. చూద్దాం అక్కడ కూడా ఎలా ఉందో. ఫ్రెండ్స్ ఫైనల్లీ ఫ్రీ దర్శనంకి వెళ్ళే దారికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి, చూడటానికైతేనేమో చాలా దగ్గరే, ఇక్కడే కదా అట్లా వెళ్ళి ఇట్లా వెళ్ళి వెళ్తే లోపలికి వెళ్ళిపోతాం అనుకొని మేమైతే పొరపాటున వెళ్ళిపోయాము. తీరా అక్కడికి వెళ్ళి నుంచుంటే కానీ తెలీదు. మాకు ఈవినింగ్ 3 అయిపోయింది అక్కడే ఫ్రెండ్స్. మేము ఎర్లీగానే పొద్దున్నే వెళ్ళాము కానీ మా అక్కడికి వెళ్ళేసరికి 3 అయిపోయింది. చూసారు కదా అమ్మవారు ఎంత బాగున్నారో కదా. లోపలైతే మమ్మల్ని వీడియో అనేది ఫోటో కూడా తీసుకొని లేదు ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. బయటకైతే వచ్చేసాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది బయట నుంచి అయితే టెంపుల్. ఇక్కడైతే మేము బస్సు అయితే ఎక్కేసాము కిందకు వెళ్ళిపోదామని చెప్పేసి. కానీ దర్శనం అయితే బాగానే జరిగింది ఫ్రెండ్స్. మాకు అమ్మవారి ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే
ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే అండి, ఫైనల్గా అయితే బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే బాయ్.